करोना वायरस केसुलु रोजु रोजुकी पेरुगुतुन्न नेपथ्यंलो प्रकाशं जिल्ला मार्कापुरं ग्रामीण एसई जी कोटय्य आध्वर्यंलो मंडल परिधिलोनी ग्रामंलोनी निरंतरं तानु तिरुगुतू तन सिब्बंदितो ग्रामाल्लो संचरिस्तू प्राणालनु सैतं पणंगा पेट्टि प्रजल श्रेयस्से तन श्रेयस्सुगा ग्रामाल्लो संचरिस्तू प्रजलकु करोना महम्मारी पट्ल अवगाहन कल्पिस्तुन्नारु। हेल्थ मरियु पंचायती अधिकारुलतो ममेकमवुतू ग्रामाल्लो एप्पटिकप्पुडु कट्टुदिट्टमैन भद्रता एर्पाट्लु चेस्तू निरंतरं पर्यवेक्षिस्तुन्नारु। अंते काकुंडा करोना पॉजिटिव केसुलु वच्चिन पेशेंट योक्क प्राइमरी कांटेक्ट व्यक्तुलनु गुर्तिंचडंलो सचिवालय पोलीस सिब्बंदितो संप्रदिस्तू एप्पटिकप्पुडु विवरालु सेकरिस्तू ग्रामाल्लो करोना वैरस् निवारणकु मुंदस्तु एर्पाट्लु चेस्तुन्नारु। తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా గ్రామీణ ఎస్ఐ కోటయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటివరకు 40 కేసుల వరకు నమోదైనట్లు వాటిలో 15 వరకు కోల్కొని తిరిగి రావడం జరిగిందన్నారు। ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది। మన మండల పరిధిలో అనతి కాలంలోనే 40 మంది ఈ వ్యాధి కారణంగా పాజిటివ్ కేసులుగా నిర్ధారించి హాస్పిటలైజ్ కావడం జరిగింది। అందులో సగం మంది రికవరీ అయ్యి తిరిగి రావడం జరిగింది। ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని మనవి। అదే విధంగా మన మండల పరిధిలోని పెద్దనాగులారం నికరంపల్లి కే కొత్తపల్లి కొండేపల్లి మల్లెవంతినపాడు గోగులదిన్న రాయవరం మరియు కొన్ని గ్రామాల్లో పాజిటివ్ కేసులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ తీవ్రతని మీరందరూ గమనించి మీ కుటుంబంలో ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి। ఒకవేళ బయటికి రావాల్సి వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువుని పట్టుకోకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ వస్తువుని పట్టుకోకుండా ఏదైనా పట్టుకోవాల్సి వస్తే మీరు వెంటనే శానిటైజర్ కానీ లేకపోతే సోప్ తోటి కానీ మీ చేతులను శుభ్రపరచుకోవాలి। అదే విధంగా పోలీస్ వారికి కూడా సహకరిస్తూ నిబంధనల్ని కఠినంగా అమలు చేసినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తా ఉంటాయి కాబట్టి అది మేము కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని రక్షించాలనే విధానంలో కొద్దిగా కఠినంగా అమలు చేస్తున్నాము। సో ప్రజలందరూ కూడా పోలీస్ వారికి కోఆపరేట్ చేయాలి। ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు అంటే మనం ఇచ్చిన సమయం కంటే ఎక్కువగా షాపులు తీయడం కానీ సామాజిక దూరం పాటించకపోవడం కానీ మాస్కులు ధరించకపోవడం కానీ చేసిన వారు ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది। కనుక ప్రతి ఒక్కరూ స్టే హోమ్ స్టే సేఫ్ అనే ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకొని అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి।